జాన్ అగస్టిన్ లోబ్లింగ్ ఇతను జర్మనీలో పుట్టి జర్మనీలో పుట్టి పెరిగిన సాదాసీదా మనిషి తన తండ్రికి ఒక చిన్న పొగాకు దుకాణం ఉండేది అయినా జాన్ లోబ్లింగ్ ని ఇంజనీరింగ్ చేయాలని చాలా ఆశ కలిగి ఉంది జాన్ కి వేలాడే బిజ్జీలు కట్టాలని చాలా ఆశ ఉండేవాడు పెద్ద పెద్ద బిజ్జీలు ఉంటాయి కదా న్యూయార్క్ ఆటలో అటువంటి బిజ్జీలు జర్మనీలో పరిస్థితులు అనుకూలించలేక అమెరికాలో వలస వచ్చేసాడు అమెరికాలో ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ తీసుకొని కొన్ని వేలాడే బ్రిడ్జిలు నిర్మించాడు వైర్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జెస్ వాడి పేరు చేస్తే తానే చేయగలడు అన్న కీర్తిని జాన్ లోబ్లింగ్ సంపాదించుకున్నాడు న్యూయార్క్ నగరానికి లాంగ్ దీవికి మధ్యన బ్రిడ్జిని నిర్మించాలని ఆశపడ్డాడు ఇంజనీర్లని కలిస్తే అసంభవం ఈ ప్రపంచంలోనే అలాంటి బ్రిడ్జ్ ఎక్కడా లేదు నువ్వు ఎలా చేయగలవని అతను నిందించాడు చేయలేమని చెప్పారు కానీ అది 1869వ సంవత్సరం బ్రిడ్జిని నిర్మించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో తనకు తెలిసిన విద్యతో కొంతమంది పనివాళ్ళను కుదుర్చుకొని తన కుమారుడు వాషింగ్టన్ లోబ్లింగ్ ని లోబ్లింగ్ అనే వ్యక్తి వాషింగ్టన్ లోబ్లింగ్ ఆర్మీలో కర్నల్ గా పనిచేస్తున్నాడు ఈ బ్రిడ్జిని గురించి చెబితే చాలా ఖర్చు అవుతుంది నాన్నగారు మీరు చేయలేరు అంటూ కుమారుడు కూడా నిందించాడు కానీ జాన్ మాత్రం తన కల నెరవేర్చాలని పట్టుబట్టాడు బ్రిడ్జిని నిర్మించడానికి నది ఒడ్డును పరిశీలిద్దాం అని నది దగ్గరికి వెళ్ళాడు వెళ్తున్నప్పుడు ఒక పడవ వచ్చి తన కాలు మీదకి వచ్చేసింది మొత్తం కాలు చిరిగిపోవడంతో తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు తన కాలు తీసివేసి వచ్చింది అలాగా కాలుకి యాక్సిడెంట్ కాకుండా అది వైరస్ సోకి టెటానస్ అనే వైరస్ సోకి యాక్సిడెంట్ జరిగిన 24 రోజుల్లోనే మరణించాడు తన తండ్రి కల నెరవేర్చాలని వాషింగ్టన్ పూనుకున్నాడు అతను ఆ బ్రిడ్జి డిజైన్ కి ప్లాన్ అర్థం చేసుకున్నాడు ఇంజనీరింగ్ సంబంధించి వాళ్ళ నాన్నగారి పుస్తకాలను కొన్ని కోర్సులను చేశాడు వాషింగ్టన్ బ్రిడ్జిని మొదలుపెట్టాడు పిల్లర్లు వేయాలి నది లోపలికి సబ్మెరైన్స్ ద్వారా వెళ్ళాడు నది లోపలికి సబ్మెరైన్స్ ద్వారా వెళ్ళడంతో కింద కొన్ని వైబ్రేషన్స్ ఉంటాయి దానివల్ల మనిషి చచ్చిపడిపోతాడు ఒళ్ళు ఒంట్లో ఏది పనిచేయదు అలాగే వాషింగ్టన్ కూడా జరిగింది అతనికి పక్షవాతం వచ్చి నోరు కాళ్ళు చేతులు మొత్తం పోయాయి ఒక చూపుడు వేలు మాత్రం పనిచేస్తుంది నది అట్టడుగు భాగంలో కొంతమందికి ఇలా జరుగుతుందని వైద్యులు చెప్పారు 32 ఏళ్ల వాషింగ్టన్ మంచానికి అతుకుపోయాడు వాళ్ళ తండ్రి చనిపోయాడు కానీ తన తండ్రి ఆశను నెరవేర్చాలని తన చూపుడు వేలుతోనే తన భార్యకు సైకిల్ చేశాడు తన భార్య ఒక హౌస్ వైఫ్ తనకి చదువు కూడా లేదు సైకిల్ చేసి చూపుడు వేలుతో ఇంజనీరింగ్ కోర్స్ చేయమని సందేశం ఇచ్చాడు ఆమెకు మొదట్లో అర్థం కాకపోయినా సరే తన భర్త ఏమి చెప్తున్నాడో అర్థం అయ్యేది కాలక్రమేణా తన భర్త ఏమి చెప్తున్నాడో అర్థం అయ్యేది ఆమె ఇంజనీరింగ్ కోర్స్ చేసింది మళ్ళీ పని మొదలుపెట్టింది తన భర్త అక్కడ పనివారికి ఏమి చెప్పాలనుకుంటున్నాడో అతని భార్య ఎమిలీ లోబ్లింగ్ పేపర్ పైన వ్రాసుకొని ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి అందరికీ చెప్పేది భర్త ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యం కాదు ఎందుకంటే మంచం మీద ఉన్నాడు కాబట్టి ఇంటి దగ్గర ఉండి మొత్తం చెప్పేవాడు 1883వ సంవత్సరంలో ఆ నిర్మాణం పూర్తయింది ఒక అమ్మాయి వల్ల అలా ఆవిడ వల్ల పూర్తి చేసింది 13 సంవత్సరాల తర్వాత ఎన్నో కష్ట నష్టాలతో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది అసంభవం అని అనుకున్న 1/2 కిలోమీటర్ వైర్ రోప్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఒక అమ్మాయి పూర్తి చేసింది ఆ బ్రిడ్జిని అప్పటి అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారు ఆ బ్రిడ్జి పేరు బ్రోక్లిన్ బ్రిడ్జి అని పేరు పెట్టారు వాషింగ్టన్ బ్రిడ్జి ప్రారంభానికి రాలేకపోయాడు ఎందుకంటే అతను చచ్చిపడిపోయాడు కాబట్టి కానీ దేశాధ్యక్షుడు స్వయంగా ఇంటికి వెళ్ళి అభినందించి సన్మానించారు నేడు న్యూయార్క్ నగరానికి బ్రూక్లిన్ బ్రిడ్జి ఒక ల్యాండ్మార్క్ అయింది ఈనాటికి కూడా ఆ బ్రిడ్జి మీద కొన్ని కోట్ల వాహనాలు వెళ్తున్నాయి వాషింగ్టన్ తన తండ్రి జాన్ రోబ్లింగ్ ఆశయాన్ని నెరవేర్చాడు నీతి ఏంటంటే మొరల్ పట్టుదల ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం అనుకున్న పని చేయవచ్చు